अनुराध नक्षत्रम ఈ నక్షత్రము మిత్రం మైత్ర అనురాధస్య సంజ్ఞికం అంటారు సంస్కృతంలో. ఈ నక్షత్రాన్ని మిత్రమని మైత్రమని అనురాధం అని అంటారు. ఈ విధంగా అనురాధ నక్షత్రానికి అనేక విధమైన పేర్లు ఉన్నాయి. ఈ అనురాధ నక్షత్రంలో 17వ నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చేసి నక్షత్రాల్లో 17వ నక్షత్రము. ఈ నక్షత్రము తెలుపు వర్ణం కలిగి ఉంటుంది, చత్రం ఆకారంలో ఉంటుంది. ఈ దేవగణానికి చెందినటువంటి నక్షత్రం, పురుష నక్షత్రం. ఈ నక్షత్రానికి మిత్రుడు అనే ఆయన దేవతగా ఉన్నాడు అన్నమాట. ఈ నక్షత్రము ఇంద్రమండలంలో ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారు సామాన్యమైనటువంటి ఎత్తు లావు కలిగి మారిపోనటువంటి బలమైన శరీరం కలిగి ఉంటారు. అంటే ఏమిటి, ఏదైతే వీళ్ళు బాల్యం నుంచి ఎలాగైతే వీరి శరీరం ఉంటుందో వయసు పెరిగే కొద్దీ సహజంగా మానవ శరీరంలో కొన్ని మార్పులు వస్తుంటాయి. కానీ వీరి యొక్క జీవితంలో మాత్రం ఏమంత మార్పులు రాకుండా చిన్నపాటి మార్పులు కలిగినటువంటి శరీరము కలిగి ఉంటారు. వీరి మనస్సు మాత్రం చాలా మంచిది. వీరికి స్నేహితులు చాలా ఎక్కువగా ఉంటారు. తల్లిదండ్రులు అంటే కూడా మంచి ప్రేమానురాగాలు ఉంటారు. తల్లి కంటే తండ్రి యొక్క ప్రేమ వీరికి ఎక్కువగా ఉంటుంది. కాస్త కోపం కూడా ఎక్కువని చెప్పవచ్చు. బాల్యంలో విద్యా విషయంలో కొద్ది ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా తర్వాత వీరు ప్రజ్ఞాపాఠాలతో ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాన్ని పొందుతారు. అంటే చిన్న వయసులో విద్య విషయంలో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడి అంతగా ముందుకి సాగకపోవచ్చు ఇది. కానీ తర్వాత మాత్రం ఒక స్థాయి కంటే ఉన్నత విద్యాస్థానానికి వచ్చేసరికి చక్కగా విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాన్ని పొందుతారు. వీరి యొక్క మనస్సు కొన్ని సందర్భాల్లో సున్నితంగాను కొన్ని సందర్భాల్లో కాఠిన్యంగాను ఉంటుంది. వీరి ఛాయలో చాలామంది జీవితాన్ని కొనసాగిస్తారంటే ఏమిటి, అంటే ఏమిటి, వీరు ఏదైనా మంచి పెద్ద ఉద్యోగంలో కానీ ఒక మంచి వ్యాపారంలో కానీ ఉంటారన్నమాట. సో అందువల్ల వీరి కింద చాలామంది పనిచేస్తూ ఉంటారు. అయితే వీరిని వారు బయటకు కనపడనటువంటి శత్రువులుగా భావిస్తూ ఉంటారు. జీవిత ప్రారంభంలో అంత అభివృద్ధి లేకపోయినప్పటికీ కూడా క్రమంగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవితం ప్రారంభించినప్పుడు మాత్రం ఏదో కాస్త పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది, కానీ తర్వాత మాత్రం ఉన్నత స్థానానికి ఎదుగుతారు. కొద్ది కాలం కుటుంబానికి దూరంగా నివసిస్తారు. అంటే జీవితంలో ఎప్పుడో ఒక మొత్తానికి ఎప్పుడో ఒకసారి మాత్రం మొత్తానికి కుటుంబం నుంచి దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఏదో ఒక సంస్థలో ఉన్నత ఉద్యోగ అధికారం కలిగి ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు. వంశ పారంపర్య ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంది. వీరు స్వార్థితంగా భూమి గృహము వాహనము సంపాదిస్తారు. వీరు చదువుకున్నటువంటి చదువు వల్ల ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగాన్ని తప్పకుండా పొందుతారన్నమాట. మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. అంటే తండ్రి వైపు నుంచి కానీ లేదంటే వంశ పారంపర్యంగా రావాల్సినటువంటి స్థిరాస్తులు వీళ్ళకి సంక్రమిస్తాయి. ఇవి సంక్రమించడమే కాకుండా వీళ్ళు స్వయంగా భూమి గృహము లాంటివి సంపాదిస్తారు. వీరు ఎక్కువగా ఇంజనీర్లుగా లాయర్లుగా రాణిస్తారు. 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 35 సంవత్సరాల వరకు కూడా పెద్దగా అనారోగ్య సూచన ఏమి కనపడలేదు వీరికి. కానీ 35 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఏర్పడుతూ ఉంటుంది. ఇందులో మొదటి పాదంలో జన్మించిన వారికి రాజాంశాన్ని పేరు. ఇందులో జన్మించిన వారు నీతి శాస్త్రవేత్తలు, చక్కటి వాక్చాతుర్యం కలిగి రాజకీయ వ్యవహారములందు నేర్పరులై ఉంటారు. ఇక 2వ పాదంలో జన్మించిన వారికి నృపంసకాంశాన్ని పేరు. ఇందు జన్మించిన వారు గొప్ప మేధావులు, ధనవంతులు, చక్కటి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. 3వ పాదంలో జన్మించిన వారిని అభయాంశ అంటారు. ఇందు జన్మించిన వారికి స్థిరమైన జీవితం ఉండదు. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవితాన్ని అట్లా కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారం చేయడంలో ఇతరులకు సలహాలు ఇస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీరు చిన్న చిన్న చేసుకుంటూ ఇతరులకు మాత్రం వ్యాపారం చేయడంలో మెళుకువలు, నేర్పులు అంతా కూడా చెప్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. 4వ పాదంలో జన్మించిన వారికి నీచాంశాన్ని పేరు. వీరు ఎప్పుడు ఇతరుల పట్ల విమర్శనాత్మక ధోరణి, అంటే ఇతరులు ఎప్పుడు కూడా ఏదో ఒక వంకలు పెడుతూ ఉంటారన్నమాట. అలాగే ఆచారాలు అంటే పెద్దగా శ్రద్ధ ఉండదు. ఆర్థిక విషయాల్లో కూడా ఇబ్బందులు పడుతూ, అంటే ఆర్థికంగా కూడా పెద్ద సంపాదన లేకపోవడం ఏమవుతుందంటే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు ఎలా ఉంటారో చూద్దాం. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు రూపగుణ సంపన్నులు అవుతారు. చంచలమైన నేత్రాలు, అంటే కళ్ళు వేగంగా అటు ఇటు కదులుతూ ఉంటారు. తక్కువగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. నెమ్మదిగా ఉండే లక్షణం వీరికి ఉంటుంది. తమ యొక్క మనస్సులో ఉన్న విషయాలు ఆత్మీయుల దగ్గర కూడా వెలిపుచ్చుటకు మొహమాట పడుతుంటారు. అంటే వీరికి ఏదైనా మనసులో ఉన్న విషయాలు చెప్పాలంటే తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కజనులు కావచ్చు,
तम ओक आत्मी सो मन दी वीर को आलोचन चपा की चला मोहमाट पड़ता संकोचिस्टर अच्छे तीव्र दीर्घम आलोचन चेसी तम या प्रतिभा पाठवा तो ताम निर्णयानी उठर इंकेंटे कोई विषया मनसको दिन निर्णया वील्ले चाला रोज आलोची दाने गर्णय अस्कटर चद विषय में आटंका एरपड़ वाल सा विद्य पार वीर की चद विषय में बाल्यों एदो अवरोधा एरपड़ी आटंका एरपड़ इबंधी चवन तुंदर मुझे को అయితే వీరికి అనుకోకుండా ఒక చక్కటి సంబంధం కుదిరి వెంటనే పెళ్లి అయిపోతుందట. వీరిని చక్కగా ప్రేమించేటువంటి భర్త దొరుకుతాడు. ఇది ఒక అదృష్టం అన్నమాట. వీరి జీవితంలో అన్న వస్త్ర ధన భూషణాదులు కొద ఉండదు. 35 సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో వీరికి కలిసి వచ్చేసి అదృష్టలైపోయి అదృష్టవంతులై ఆ తర్వాత జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ నక్షత్రం వారికి అదృష్ట వారం వచ్చేసి సోమవారం, అదృష్ట దిశ వచ్చేసి ఉత్తరం, అదృష్ట రత్నం వచ్చేసి ముచ్చమైన ధరించవచ్చు, పగడమైన ధరించవచ్చు. శుభం.